హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి డ్రామాలు ఆడుతున్నారండి. నిజం డ్రామాలా అని చాలామందికి అయితే అనుమానం వస్తుంది. నిజంగా వాళ్ళిద్దరు కలిపి ఆడేది డ్రామాలు అయితే కనుక జనాలను నిరుపాపాలు చేసినట్టేనా? ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ రకంగా మాట్లాడి వల్ల మాలిన ప్రేమ మనకపోస్తుంది సాక్షి పేపర్. నిజంగా ఏంటంటే కనుక 21 కాదు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన స్థానాలు 21 కాదు 11 అని అయితే కనుక ఘంటాపథంగా చెప్తుంది. ఎందుకురా 11 అంటే కనుక 21 స్థానాలు ఎందుకైందండి? కాదు కాదు, పవన్ కళ్యాణ్ గారు ప్రారంభంలో నాకు 60 సీట్లు ఇస్తే కానీ లేదు, మనకు మనంగా తగ్గించుకునేదే లేదు, మనం ఎప్పుడూ స్థాయిలో ఉంటాం, కాబట్టి మన జన సైనికులు నేను స్థాయిలో నుంచో పెడతాను, కాబట్టి మనకి మ్యాక్సిమం అంటూ ఉంటాయి అని అయితే మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు 60 కాదు, 50 కాదు, 40 కాదు, 30 కాదు, కడకి 21 కాడికి వచ్చి ఆగారు అని అయితే కనుక మాట్లాడుతుంది. అలాంటిది ఆ 21 కూడా కాదురా బాబు, 11 21 కాదు 11 అంటుంది. నాకు అసలు అర్థం కాలా, ఇదేంటిది 21 స్థానాలు కదా జనసేనకి ఇచ్చిన 11 అంటున్నారండి అని అయితే నాకు అర్థం కాలేని పరిస్థితి. కాబట్టి ఏంటి ఆ 11 అని ఒకసారి చూస్తే కనుక అండి, జనసేన ఏదైతే జనసేనకి ఇచ్చిన మెజార్టీ సీట్లలో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసినటువంటి వారే మళ్ళీ, అంటే టీడీపీ తరఫున పోటీ చేసిన వారే మళ్ళీ టీడీపీకి రాజీనామా చేసి జనసేనలోకి చేరి మరలా సీట్లు పొందుతున్నారు అనేది ఒక దారుణమైనటువంటి ఒక అభియోగం అయితే కనుక ఉందండి వాస్తవంగా. కాబట్టి వీరు కూడా సీటు కేటాయింపు తర్వాత జనసేనకు చేరేవారు. అలాగే తాజాగా అవనగడ్డ, పాలకొండ టీడీపీ నేతలు అలా జనసేనలో చేరి ఇలా టిక్కెట్లు కైవసం చేసుకున్నారు. ఏదైతే అవనగడ్డ, పాలకొండ ఉన్నాయో టీడీపీలో ఉండలే, మళ్ళీ ఏదైతే టీడీపీలో ఉండి రాజీనామా చేసి అలా వెళ్ళి వైసీపీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఎలా టిక్కెట్లు తెచ్చుకుంటున్నారు అనేది కనుక మాట్లాడటం జరిగిందండి నిజంగా. కాబట్టి నిజమా ఇదంతా ఒక ప్లాన్డా? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరిగిన ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్ఆ ఇదంతానని అర్థం కనిపిస్తారన్నమాట. కాబట్టి గత ఎన్నికల్లో పోటీ చేసిన లేదా గత 5 పార్టీకి పనిచేసిన వారికి దక్కింది సగం సీట్లే అంటున్న జనసేన నేతలు, బీజేపీకి కేటాయించిన 10 పరిస్థితి కూడా ఇంతేనంటూ ఆ విషయంగా అయితే డిస్కషన్ అయితే జరుగుతుంది బయట చాలా ఎక్కువగాను. అదే విషయాన్ని వీళ్ళు రాశారా అని అనిపించింది. అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు, అసలు ఏమీ లేదే అని ఓ పాట పాడుతుంది సాక్షి. అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు, అసలు ఏమీ లేకుండా పోయిందే గంగరాజు అని. కాబట్టి నిజంగా అలాగే జరుగుతుందా అనేది కనుక లేనిపోయిన అనుమానం అయితే దారి తీస్తుంది. నిజంగా ఏంటంటే జనసేన పరిస్థితి తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ముందు వరకు జనసేనకు 60 50 సీట్లు 40 సీట్లు అంటూ ఊరించి చివరకు పవన్ కళ్యాణ్కు టీడీపీ అధినేత చంద్రబాబు కేటాయించింది కేవలం 21 సీట్లేనని, తీరా అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఖరారు చేశాక చూస్తే అందులో టిక్కెట్లు పొందిన అసలు సిసలైన జనసేన నాయకులు, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, అసలు సిసలైన జనసేన నాయకులు కేవలం దాంట్లో ఉంది 11 మందేనని ఆ పార్టీ నేతలే ఎవరైనా మీరు బయట ఆ పార్టీ నేతలే నిట్టూరుస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులే సరిగ్గా మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి జనసేన పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తుండడం చూసి ఇవేం పొత్తులు రా బాబు అని అయితే కనుక జనసేన శ్రేణులు చాలామంది కోపంగా ఉన్నారు నిజానికి అని మాట్లాడటం జరిగిందనమాట. కాబట్టి నిజంగా ఇది జరుగుతుందంటారా, సేమ్ ఎలా జరుగుతుందంటారంటే కనుక చూస్తేనేమో అలాగే ఉంది, అడుగుతాకేమో ఏం అర్థం కాని పరిస్థితి. ఎలా అంటే తీరా చూస్తేనే పార్టీలో చేరుతున్నారు వాళ్ళు, టీడీపీనా జనసేన ఎన్ని కాదు మళ్ళీ పార్టీలో చేరుతున్నారు, అది వచ్చింది గొడవ. కాబట్టి ఏంటి అసలు ఏమన్నాలో ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో అయితే ఉన్నారు జనసేన నాయకులు కూడాను. కాబట్టి మిత్రపక్షాలే అయినా పొత్తులో ఆ సీట్లు టీడీపీ ఉంచుకుని జనసేనకు వేరే సీట్లు కేటాయించవచ్చు కదా అని వారు అంటున్నారు. పొత్తులో జనసేనకు కేటాయించిన నిన్నటి వరకు అభ్యర్థులు ఎవరో తేలని అవనగడ్డ, పాలకొండ నియోజకవర్గాల్లో సైతం తాజాగా సోమవారం టీడీపీ నేతలే జనసేనలో చేరి జనసేనకు అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సన్నద్ధం అవడంపై జనసేన నేతలు అగ్గి మీద గుగ్గులమవుతున్నారు. అలాగే జనసేన కేటాయించిన యలమంచిలి, భీమవరం స్థానాల్లో పార్టీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులు పంచకర రమేష్, అంజిబాబు, నిజంగా సేమ్ వీళ్ళిద్దరు కూడా 2019 టీడీపీలో పోటీ చేసిన వాళ్ళే కాబట్టి టీడీపీ తరఫున ఉన్నవాళ్లే. 2019 టీడీపీ తరఫున ఉన్న వాళ్ళు ఏం చేశారు, మరలా ఇప్పుడు జనసేనలో జాయిన్ అయ్యి మళ్ళీ అయ్యే టిక్కెట్లు పొందుకున్నారు. కాబట్టి పార్టీ ఏమో జనసేన, వీళ్ళు పోటీ చేసేదేమో జనసేన తరఫున, వీళ్ళు ఉండే పార్టీ ఏమో టీడీపీ. కాబట్టి ఏమైంది అల్టిమేట్గా మళ్ళీ టీడీపీకే ఆ టిక్కెట్లు వెళ్ళినట్టే కదా అనేది కానీ కొంతమంది అభిప్రాయం అండి, బలమైన అభిప్రాయం, మామూలు అభిప్రాయం కాదు. ఇప్పుడు పొత్తు తర్వాత వారు జనసేన చేరిన విషయాన్ని ఆ పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. చివరికి జనసేన కేటాయించిన అవనగడ్డ, పాలకొండ సీట్లను సైతం టీడీపీకే చెందిన మండలి బుద్ధప్రసాద్,
నిమ్మక జయకృష్ణరావు సోమవారం పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకుని ఆ టిక్కెట్లు ఎగరేసుకుపోవడం నిజమైన పొత్తు రాజకీయాలు ఎలా అవుతాయి? ఇదండి అందరం మాట్లాడుకుంది. నిజంగా ఒకవేళ అధినేత మోసం చేస్తున్నారా, జనసేన అధినేత మోసం చేస్తున్నాడంటారా? ఇక పొత్తులో జనసేనకు ఇప్పుడు కేటాయించిన నిర్వాహక స్థానంలో కేవలం నెల్లిమర్ల, కాకినాడ రూరల్, నరసాపురం, తాడేపల్లిగూడెం, పోలవరం, తెనాలి, యలమంచిలి నియోజకవర్గాల్లో మాత్రమే గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన వారే మళ్ళీ ఇప్పుడు పొత్తులోను పోటీ చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురంతో పాటు నిడదవోలులో పోటీ చేస్తున్న కందులు దుర్గేష్ కూడా గత ఎన్నికల్లో వేరే నియోజకవర్గాల నుంచి జనసేన తరపున పోటీ చేశారు. ఇక గత ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఇప్పుడు రాజానగరం, రాజోలు స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులు 4-5 ఏళ్లుగా, ఒకటి రెండు కాదు 4-5 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారని, మిగిలిన స్థానాల్లో మాత్రం ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరిన నాయకులేనని అంటున్నారు. పొత్తులు కాదండి, కుమ్మక రాజకీయాలు అంటున్నారు వీళ్ళు. ఎలా అంటే కనుక ఇకపోతే 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసిన సమయంలో కూడా దాదాపు 60 చోట్ల 10,000కు పైగా ఓట్లు వచ్చాయని, అందులో చాలా చోట్ల అప్పుడు పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులే 5 ఏళ్ళుగా అక్కడ పార్టీ కోసం పనిచేసుకుంటూ ఈ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయాలని ఆశించారు. కానీ పొత్తులో సొంత పార్టీ నాయకులకు అన్యాయం చేస్తూ అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు పట్ల జనసేన నేతలు, పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు. అసలు టీడీపీ జనసేన మధ్య ఉంది పొత్తులు అనుకుంటే కుమ్మక్క రాజకీయాలు అనమే సరిగ్గా ఉంటుందని వారు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు, పవన్ ఇద్దరు కుమ్మక్కే చివరికి జనసేన అధినేత తన సొంత పార్టీ నాయకుల్ని మోసం చేస్తున్నారేమో అని స్పష్టంగా కనిపిస్తుందని ఆ పార్టీ నాయకులే కొంతమంది అయితే అనుకుంటున్నారంట. అయినా ఏదేమైనప్పటికి కానీ ఇంకోటి ఏంటండి, ఇక్కడ అంటే టీడీపీలో ఉండేవాళ్ళు దానికి రాజీనామా చేసి జనసేనలోకి వచ్చి జనసేనలో టికెట్ తీసుకుని పోటీ చేయడం అనేది నన్ను అడిగితే కనుక, ఎవరు ఏమనుకున్నా సరే తర్వాత ఇచ్చు, నన్ను అడిగితే కనుక ముమ్మాటికి తప్పే అంటాను నేను అది. ఎందుకంటే జనసేన కోసం ప్రత్యక్షంగా పనిచేసి, పరోక్షంగా పనిచేసి ఎంతో కాలం నుంచి దాంట్లోనే ఉంటూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు మాత్రం 100% వాళ్ళకే టికెట్లు కేటాయించాలి. అలా కేటాయిస్తేనే 100% అది నిజంగా అది వాస్తవం అవుతుంది అది నేనది. కాబట్టి అలా చేయకపోతే కనుక ఆ పార్టీలో ఉండేటటువంటి నేతలను కానీ నాయకులను కానీ మోసం చేసినట్లు అవుతుంది కొన్ని స్థానాల్లో. అందుకనే అనుకుంటా వీళ్ళంటాం ఏంటంటే కేటాయించింది 20 సీట్లు జనసేనకి, 20 సీట్లలో పోటీ చేయకుండా 11 స్థానాలు మాత్రమే అసలు సిసలైన అభ్యర్థులు ఉన్నారు జనసేన అభ్యర్థులు. మిగిలిన వాళ్ళందరూ కూడా సీటు కోసమో లేదా అక్కడ టికెట్ కోసమో ఏంటి టీడీపీ నుంచి మళ్ళీ వైసీపీలోకి వచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకుని, వైసీపీ నుంచి మళ్ళా చీచి టీడీపీ నుంచి జనసేనకు వచ్చి జనసేన తీర్థం పుచ్చుకుని జనసేన తరపున పోటీ చేస్తున్నారు అనేది కనుక చాలామంది మాట్లాడుకున్నారు. వీళ్ళ మాట్లాడినా వీళ్ళ రాసిన రాతలే కాదండి, బయట కూడా చాలామంది మాట్లాడుకున్నారు. అలా కనుక జరిగితే కనుక చాలామంది వాస్తవంగా అయితే కనుక జనసైనికులకి అన్యాయం జరిగినట్టు అవుతుంది. కాబట్టి ఇది ఎవరైతే అధినాయకుడు ఉన్నారో దీన్ని ఒకసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే కనుక ఇదే ఆలోచన అందరికీ రావచ్చు, ఒకరికేంటి దీంట్లో వాస్తవం ఏంటనేది అందరూ పరిశీలించవచ్చు. కాబట్టి 100% జన సైనికులకి, జనసేన నాయకులకి మాత్రమే టిక్కెట్లు ఇస్తే ఇంకా చాలా మెరుగ్గా ఉండును. టీడీపీ నుంచి పొత్తులో ఉన్నంత మాత్రాన టీడీపీ నుంచి వచ్చి మళ్ళీ జనసేనలోకి వచ్చిన వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వడం అనేది సబబు కాదు. రెండు కనుక పొత్తు ధర్మం కానీ నీ వాళ్ళు అన్న వాళ్ళకి 100% టిక్కెట్లు ఇస్తే న్యాయం చేసిన వాడు అవుతావు. కానీ ఎప్పుడైతే మళ్ళీ టీడీపీ నుంచి దీంట్లోకి రావడం టికెట్ కోసం మళ్ళీ ఇక్కడ తీర్థం పుచ్చుకుని మళ్ళీ వాళ్ళకే మళ్ళీ టికెట్లు ఇవ్వడం అంటే ఇది కుమ్మక్క రాజకీయం అని అంటారు చాలామంది. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి చూస్తున్న మీ అందరూ కూడా, మీ అభిప్రాయం ఏంటి, మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటో, మీ అమూల్యమైన అభిప్రాయం నాకు తెలియజేయండి. నేను కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.